చెప్పింది ఏంటంటే, మళ్ళా చెప్తున్నా, ఇవాళ ఈ దేశంలో పార్లమెంటులో ఎస్సీ ఎస్సీ వర్గాలందరి లీడర్లందరూ చెప్పబడుతున్న వాళ్ళు, ఎస్సీ ఎస్సీ వర్గాలకు మేమే లీడర్లమని చెప్పబడుతున్న వాళ్ళు, రామ్ విలాస్ పాశ్వాన్ పాశ్వాన్లకే లీడర్, దళితులందరికీ లీడర్ కాదు, ఆ పాశ్వాన్లకు కూడా ధనికులకే లీడర్, అక్కడ పేదలకు కూడా కాదు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్దాస్ అతవాలే, మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్దాస్ అతవాలే, ఆ అతవాలే మహర్లకే లీడర్, ఆ మహర్లలో కూడా ధనికులకే లీడర్. అదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే అక్కడ చలవాదులకే లీడర్, ఆ చలవాదుల్లో ధనికులకే లీడర్. మాయావతి ఉత్తరప్రదేశ్లో చెమార్లకే లీడర్, ఆ చెమార్లలో ధనికులకే లీడర్. వీళ్లకు దళితుల్లో ఉండబడే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే నిజాయితీ లేదు, దళితుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాలను కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు. ఈ నిజాయితీ లేనోళ్ళు, శక్తి లేనోళ్ళు పార్లమెంటును కబ్జా చేశారు. అందువలనే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. ఎందుకంటే ఏ కులాల నుంచి ఎదిగినరో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొంది ఆ కులాల వాళ్ళే వీళ్ళు. అదే సమయంలో క్రిమిలేయర్ వద్దని చెప్పి గొంతు చెంపుకుంటాను, ఏ కులాల నుంచి ఏ కుటుంబాలుగా ఎదిగినాయో వేల కోట్ల రూపాయల ఆస్తి పనులు అయినరో వాళ్ళే ఈ క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నారు. క్రిమిలేయర్ని వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ల నుంచి తొలగించడమే అవుతే, అది మీకు బాధ అనిపిస్తే మరి మీరు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి మీ నుంచి న్యాయం పొందే విధంగా, అదే దళిత గిరిజన వర్గాల్లో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా, ఎందుకు ఉన్నత కుటుంబాలకు, దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఉన్నత కుటుంబాలకు, ఉన్నత వర్గం ఎదిగిన కుటుంబాలకు, పేద కుటుంబాలకు మధ్యలో ఒక కటాఫ్ మార్కులో తేడా ఉండాలని చెప్పి ఎందుకు సూచన చేయలేకపోతున్నారో ఒక్కసారి సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం సూటిగా అంటున్నాం, దళిత గిరిజన వర్గాల నుంచి దేశంలో ఏ కులాలు ఎదిగినాయో ఆ కులాల నుంచి కొన్ని కుటుంబాలు బాగా ఎదిగినాయి, ఆ కుటుంబాలే ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, క్రిమిలేయర్ వ్యతిరేకిస్తున్నారు. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తే అది ఆగదు. క్రిమిలేయర్ విషయంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఆపుకునే ప్రయత్నం చేయబోతున్నారు, కానీ మేము చెప్తున్నాం మీరు ఆపే ప్రయత్నం చేసిన కింది పేద కుటుంబాలకు న్యాయం చేసే విధంగా, సూచనలను చేసే విధంగా ముందుకు రావాలని, లేకపోతే ఖచ్చితంగా మీరు దళిత గిరిజన వర్గాల పేరు చెప్పుకునే అర్హత లేదని. రామ్ విలాస్ కొడుకు దేశంలో దళిత లీడర్ అని పేరు చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తాడు, క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తాడు. మాయావతికి నేను దళిత లీడర్ను, నేను బహుజన లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది? ఆమె చెమార్లకు లీడరు, చెమార్లు ధనికులకు లీడర్. రామ్దాస్ అతవాలకు దేశంలో దళిత లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది? ఆయన కూడా లేదు. మల్లికార్జున్ ఖర్గే దళిత లీడర్ ఎట్లవుతాడు? ఆయన కూడా లేదు. వాళ్ళు కేవలం సంపన్న వర్గాల నుంచి, సంపన్న కుటుంబాలకు ఎదిగిన వాళ్ళు మాత్రమే. ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా, దళిత గిరిజన వర్గాల్లో ఉండబడి అట్టడుగు పేద కుటుంబాల ప్రయోజనాలు కాపాడే విధంగా భవిష్యత్తు రోజుల్లో మా ప్రయత్నం కొనసాగిస్తాం. వీళ్ళు దోషులు, దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకులు వీళ్ళు కానే కాదు. పార్లమెంట్లో తీసి చేసిన దళిత గిరిజన వర్గాల లీడర్లు ఎవరు? నాయకులు కాదు. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కులాల గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళు. వాళ్ళ నుంచి విముక్తి రావాల్సిన అవసరం దళిత గిరిజన వర్గాల కోట్లాది పేద కుటుంబాలకు ఉన్నది. వాళ్ళ విముక్తి చేసే విధంగా ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో తన నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని పేద కుటుంబాలు, అన్ని దళిత వర్గాల్లో వెనుకబడ్డ కుటుంబాలు, అన్ని కులాల్లో ఉండబడే పేద కుటుంబాలను కలిసి వాళ్ళతో కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదన్నప్పుడు సోనియా గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా? రాహుల్ గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా? మన్మోహన్ సింగ్ జడ్జిమెంట్ ఇచ్చిందా? అది ఒప్పుకోమని ముందొచ్చిన తీర్పు ఎవరు చెప్పించారు? 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది కదా. అప్పుడు ప్రభుత్వం యూపీఏ గవర్నమెంటే కదా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కదా, సోనియా గాంధీ గారికి తెలుసు కదా, రాహుల్ గాంధీకి తెలుసు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిస్తే, మరి వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు చెప్పించింది మీరేనని ముందు ఒప్పుకోండి. ఇది గౌరవ చంద్రచూడ్ గారిని అవమానించడం కాదా? చంద్రచూడ్ గారు, ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ఆయన తీర్పులు రావట్లేదా? కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తున్నట్టు కొన్ని తీర్పులు రాలేదా? మనం చూస్తలేమా? ఒక ప్రజాస్వామికవాదిగా కనిపించట్లేదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సుప్రీంకోర్టు స్వతంత్రతను మనం ప్రశ్నించినట్టే కదా, సుప్రీంకోర్టు స్వతంత్రంగా లేదని చెప్పి మనం అపోదించినట్టే కదా. ఇక న్యాయ వ్యవస్థ ఉండబడి స్వతంత్రత గురించి ఏం గౌరవించినట్టు? మనం సీనియర్ నాయకుడు అనబడుతున్న చింతమోహన్ దీనికి సమాధానం చెప్పండి. 2024లో 7 6 జడ్జీలు రాష్ట్రాలకు అధికారం అని చెప్పి నిర్దేశం చెప్పారు. అవును, అన్నది ఏంటిది? దళితులందరూ ఒకే వర్గం కాదన్నారు. అవును కాదు, దళితులందరూ ఒకటే వర్గం అయితే మాలామాదిగల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి?
మాదిగలు రెల్లీల మధ్యలో ఇతర కులాల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? సాంఘిక సమానత్వం అగ్రకులాలకు దళితుల మధ్యలోనే లేదు, కానీ దళితుల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. సాంఘిక సమానత్వం అనేది, సామాజిక సమానత్వం అనేది అగ్రకులాల దళితుల మధ్యలోనే వ్యత్యాసంగా చూడద్దు, విత్ ఇన్ ది దళితుల మధ్యలో కూడా వ్యత్యాసం ఉన్నదనే విషయం గమనించాలి, గుర్తించాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా నేను, కోర్టుకు వెళ్ళే ప్రజాస్వామ్య హక్కును ఎవరైనా కాదంటారా? 2004లో మాకు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు మేము అనుసరిలేదా? సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రజాస్వామ్య హక్కును ఎవరైనా నేను కాదంటానా? రాజ్యాంగాన్ని గౌరవించే నేను మళ్ళీ అప్పీల్ చేసుకునే హక్కును నేను ఎందుకు కాదంట? చేసుకోమని తప్పే ఉన్నది. మామూలుగా ఇంటర్వ్యూలో చెప్పడం కావచ్చు, ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ఆ అంశాన్ని చెప్పారా?